హాయండి ఇవాల మనము భోజవర చేసుకుందామండి భోజవరకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి మనం ఇవి ధనియాలండి ఇవి ధనియాలండి ఇవి ఒక 1/2 కిలో ఉంటాయండి ఇవి ఇంట్లోవే తీసుకున్నండి ఒక 1/2 కిలో ధనియాలండి ఇవి ఈ 1/2 కిలో ధనియాలకు ఇప్పుడు ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ చేస్తేనే భోజవరండి ఇది బిర్యానీ ఆకండి ఇంత తీసుకున్నా బిర్యానీ ఆకు ఇగో ఇది కసూరి మెంతి అండి మిరియాలు కొద్దిగా పల్లీలు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా దాల్చిన కొద్దిగా నువ్వులు ఇవి కరంజీస్ అండి ఉల్లిపాయల ఇత్తులు అంటాం కదా ఉల్లిపాయ ఇత్తులు కరంజీస్ ఇవి గులాబీ రెక్కలండి ఇవి ఇగో బిర్యానీ పువ్వు పుట్నాల పప్పు కొద్దిగా మెంతులు కొద్దిగా కొబ్బరి అండి ఇట్లా పీసులు కొద్దిగా పీసులు వేసిన ఇవి గసాలండి ఇప్పుడు ఇవన్నీ మొత్తం వేయించుకోవాలండి ఇవి చిన్న ఐటెంలు ఎన్ని ఉన్నాయి చూడండిగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఈ ధనియాలతోని 16 మొత్తం 16 వస్తువులు ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి వేయించుకుందాము ధనియాలు అలాగే ఎంచుకుందాము ఈ ఆకు అలాగే ఎంచుకుందాము ఇవన్నీ ఈ ధాన్యం మొత్తము ఒకసారి ఎంచుకుందామండి ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ ఎంచుకుందామండి మనము ముందుగా ఈ భోజవర ఆకు ఎంచుకుందామండి దీన్ని మేము ఎక్కువ మటుకు భోజవర ఆకే అంటామండి నేను వీడియో చేసేటప్పుడు కూడా ఏదైనా ఉండేది ఉంటా కూడా భోజవర ఆక అంట కానీ చాలామందికి ఇది బిర్యానీ ఆకు అనే తెలుసు ఇక మేమేమో ఎక్కువ మటుకు భోజవర ఆకే అంటాము ఇవి వేసుకున్నానండి ఇక ఈ పువ్వు కూడా వేసేస్తాండి ఇక ఇది బిర్యానీ పువ్వు అండి ఇది భోజవర పువ్వు అంటాము బిర్యానీ పువ్వు అంటామండి ఇది ఇవి వేయించుకున్నానండి ఆకు వేసేస్తున్నా ఇది మంచిగా నల్లగా వేయించుకోవాలండి నల్లగా వేయించుకుంటేనే టేస్ట్ వస్తుందండి ఇవన్నీ ఇట్లనే వేయించుకోవాలండి ఇక ఆకు కూడా నల్లగా అయింది ఇట్లనే నల్లగా వేయించుకోవాలండి ఇది నల్లగా అయితేనే భోజవర టేస్ట్ బాగుంటుందండి ఇట్లా కొద్దిగా మాడినట్టే వేయించుకోవాలి ఇక కొబ్బరి వేయించుకుందామండి ఇందులో ఇక పల్లీలు కూడా వేస్తున్నాండి ఇక ఈ పుట్టాలు కూడా వేస్తున్నాండి 3 వేసేస్తున్నా తీసేద్దామండి ఇక కొబ్బరి పల్లీలు పుట్నాలు 3 వేయించినండి ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తేనే భోజవర టేస్ట్ ఉంటుందండి ఇట్లా మాడుతున్నాయి అని అనుకోవద్దు ఇట్లా నల్లగానే తీయాలండి తీస్తేనే బాగా రుచి ఉంటుందండి ఇక మిరియాలండి ఇక దాల్చిన చెక్క అండి ఇక కరంజీస్ అండి ఉల్లిపాయ ఇత్తులు అండి ఇక జీలకర్ర అండి ఇక ఆవాలండి ఇక మెంతులు అండి గసాల నువ్వులు జర కొద్దిగా ఆగి వేసుకుందామండి ఇవి వేయించుదా జీలకర్ర ఆవాలు మిరియాలు దాల్చిన కరంజీస్ అదే ఉల్లిపాయ ఇత్తులు ఇవన్నీ ఉన్నాయండి మంచిగా నల్లగా వేసుకోవాలండి ఇట్లా నల్లగా కావాలి మనము పచ్చి పచ్చిగా తీస్తే భోజవర టేస్ట్ ఉండాలండి మంచిగా వాసన బాగా వస్తుందండి ఇక నువ్వులు వేస్తుందండి ఇక గసాలు వేస్తుందండి ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి కదా వేయలేదు ఇక మొత్తం నల్లగా కావాలండి మంచిగా గులాబ్ పూలు వేసేస్తుందండి గులాబీ రేఖలు ఇది కసూరి మెంతి అండి ఇది వాసన చాలా బాగా వస్తుందండి మంచిగా నల్లగా వేయించుకోవాలండి నల్లగా అయ్యే వరకు వేయించాలి
ఇవన్నీ మనకి ఇంట్లో ఉంటాయండి అన్ని నిన్ని తీసుకోవచ్చు అన్ని నిన్ని తీసుకొని ఏంచుకోవచ్చు అండి లేదంటే మనము ఇట్లా ఉస్మాన్ గంజ్ మాకు ఇక్కడ ఉస్మాన్ గంజ్ దగ్గరండి అక్కడ ఎల్లినామంటే మాకు ఒక పావు కిలో ఏమంటే అన్ని కలిపి పావు కిలో ఇస్తాడండి ఇక లేదంటే అలగలకు కూడా ఇస్తాడు ఇది మాకు వీడియో చేసేది ఉందని నేను అన్ని అలగలకు తీసుకున్నానండి లేకపోతే మా బాబు ఎప్పటికీ ఒక పావు కిలో అన్ని ఒక దగ్గర నేను జోపించుకొని వస్తాడండి 80-90 రూపాయలు ఉంటుంది పావు కిలో ఇవి మంచిగా నల్లగా వేయించుకోవాలండి ఇవి ఇట్లా నల్లగా రావాలండి నల్లగా వస్తేనే కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ ఉంటుందండి ఇవి కూడా ఇప్పుడు వేసేస్తామండి ఇవి కూడా ఇట్లా వేయించినండి నల్లగా ఇట్లా నల్లగా వేయించాలండి వేయిస్తేనే టేస్ట్ వస్తుంది మనం లైట్గా తీసినామంటే అది కూరలు కానీ టేస్ట్ అనిపించదండి ఇవి ఇప్పుడు ధనియాలు వేసుకుందామండి ఇవి పావు కిలో ధనియాలు ఉన్నాయండి ఒక 200 గ్రాములు వేస్తాండి ఇవి ఒక చెటా 50 గ్రాములు ఉంటాయండి ఇవి ఒక 200 గ్రాములు వేసిన ఇవి కూడా నల్లగా వేయించుకోవాలండి మంచిగా కలర్ వచ్చే వరకు ఇక ఇప్పుడు అన్నీ అయిపోయినాయండి వేయించడం ఇవి ఒక 200 గ్రాములు ఉంటాయి ఇవి ఇవి వేయించినాక చూపిస్తాండి మళ్ళీ వేగుతున్నాయండి సగం వేగినాయి ఇంకా వేయగలండి ఇంకా బాగా వేయగలి ఇవి ఇప్పుడు ఇవైతే మీకు చూపించిన అన్నీ వేయించినండి ఇట్లా ఈ కలర్ తీసుకోవాలండి ఈ కలర్ అవి తీసుకున్నాలే ఈ ధనియాలు కూడా అదే కలర్ తీసుకోవాలండి ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయండి నువ్వులు పల్లీలు కొబ్బరి మిరియాలు దాల్చిన ఇవన్నీ గస్సాలు నువ్వులు ఈ ధనియాలు బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు అన్నీ ఇంట్లోనే ఉంటాయండి అన్నీ ఇన్ని నేను కలిపి ధనియాలు ఎక్కువ ఉంచుకోవాలి అవన్నీ తోడం తోడం వేయాలండి ఇక లేదు మనకి ఇంట్లో కాదు అని అనుకుంటే షాప్లోకి వెళ్తే ఒక పావు కిలో ఏమంటే అన్నీ కలిపి పావు కిలో ఇస్తారండి ఒక 80 రూపాయలు తీసుకుంటారండి తీసుకొని ఒక పావు కిలో ఇస్తారు అన్నీ కలిపి పావు కిలో జోకిస్తారు ఇక ఇవన్నీ ఇట్లనే ఇవన్నీ ముందు వేయించుకున్నాలి ఈ కొబ్బరి అలాగే వేయించుకోవాలి పువ్వు అలాగే వేయించుకోవాలి అది బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు కొబ్బరి అలాగే వేయించుకోవాలి ఆ మిగిలిన చిన్న చిన్న ఐటమ్స్ అంతా ఒక దగ్గరనే వేయించుకోవాలండి మంచిగా వేగిపోతాయి ఇవి కూడా మంచి కలర్ రావాలండి ఇంకా కలర్ రావాలి ఈ కలర్ వస్తేనే భోజనాలు చాలా టేస్ట్ ఉంటుందండి తెల్ల తెల్లగా తీసినామనుకో మళ్ళీ పౌడరు తెల్లగా అయిపోతుంది టేస్ట్ ఉండదండి ఇప్పుడు నేను వంటలలో వేసినప్పుడు మీకు కటోర్లో చూపిస్తాను కదా ఆ కలర్ ఉండాలండి చాలా టేస్ట్ అండి ఇది చేపల పులుసులు వేసుకోవచ్చు మేకకాల షోర్వలు వేసుకోవచ్చు తలకాయ కూరలు వేసుకోవచ్చు గరం మసాలా కంటే టేస్ట్ వస్తుందండి ఇది మళ్ళీ వంకాయ ఆలుగడ్డలు వేసుకోవచ్చు మళ్ళీ మనం పెసరపప్పు వేసుకుంటాం టమాటా పప్పు వేసుకుంటాం మళ్ళీ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగా అవుతుంది ఇట్లా ఈ కలర్ రావాలండి ఈ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి భోజనవరం చాలా బాగా అవుతుందండి ఇంత రుచి అంటే అంత రుచి ఉంటుందండి ఇది వేగినాయండి ఇష్టం బంద్ చేద్దాం ఇక ఇట్లా ఈ కలర్ తీసుకోవాలండి ఈ కలర్ తీసుకుంటే కలర్ మంచిగా వస్తుందండి ఇష్టం బంద్ చేస్తుందండి ఇక జరిగి చల్లగైనాక మనము మిక్సీలో పట్టుకుందామండి ఇప్పుడు వేడి ఉన్నాయి కదా వేడి మీద పట్టనీక రాదు ఇక ఇవి తాంబాలం లేస్తాయి ఇవి ఈ కలర్ వేసుకోవాలండి భోజనవరం ఈ ధనియాలు ఈ కలర్ వేసుకోవాలి కామెంట్లు కూడా అడిగినండి భోజనవరం చూపించామని కామెంట్లు అడిగిండ్రు భోజనవరం చూపించామన్నారు గరం మసాలా చూపించామన్నారు చికెన్ మటన్ది ఇక అవి కూడా గరం మసాలా కూడా చూపిస్తాండి ఇవి ఇప్పుడు చల్లగా కావాలండి ఇవి చల్లగా కావాలి ఇవి కూడా చల్లగా కావాలి అయినాక మిక్సీ పట్టుకుందామండి మళ్ళీ చూపిస్తా ఇవి చల్లగా అయినాయండి మొత్తం మనం వేయించుకునే అన్ని ఇట్లా ఈ కలర్ వేసుకోవాలండి
ఈ కలర్ ఎంచుకుంటేనే భోజవారం చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు ఈ కలర్ ఎంచుకోవాలి. ఈ పువ్వు ఆకు కూడా అట్లనే ఎంచుకోవాలండి. ఈ బిర్యానీ పువ్వు కూడా అట్లనే ఎంచుకోవాలండి. ఇక ధనియాలు కూడా చల్లగా అవుతున్నాయండి. ఇక ధనియాలు కూడా ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వస్తేనే భోజవారం చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇది పట్టుకుందామండి. ఇవి వేసుకుందామండి మిక్సీలో. ఇవన్నీ ఒకటే వాయికి వస్తాయండి. వాసన చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇగో ఇది ఇప్పుడు వేసింది, ఇంత పట్టినండి. మళ్ళా ధనియాలు ఇది రెండు వేసి మిక్సీ పట్టుకుందామండి మనం. ఈ పౌడర్ కూడా వేసుకుందామండి. పడదామండి. చూద్దామండి. వేయండి అన్ని మసాలాలు, ధనియాలు. ఈ కలర్ రావాలండి భోజవారం. ఈ కలర్ వస్తే చాలా రుచి ఉంటుందండి. ఇలా గిన్నెలు వేసేద్దాము. ఓ 5-6 నెలలు వస్తుందండి ఇది. కొద్దిగానే వేయాలి, ఎక్కువ వేయొద్దండి. కొద్దిగా వేసుకుంటే అయిపోయాయి. ఇగో మనం ఒక 1/4 కిలో వంకాయ, 1/4 కిలో ఆలుగడ్డ వండినామంటే ఇంత మసాలా అయితే మస్తు అవుతుందండి. చాలా టేస్ట్ అవుతుందండి వంకాయ ఆలుగడ్డలో. ఇక ఒకవేళ మనము కాళ్ళు, మేక కాళ్ళు 4 వండుకుంటాం కదా, ఇక ఇంత మసాలా మస్తు అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒక వాయి పట్టుకుందామండి. ఏం చనికనే టైం పడుతుందండి. పోతే ఇదేమో ఇది కాదు. ఇక మళ్ళీ పౌడర్ వేసుకుందామండి. ఇది ముందు పట్టినా కదా, ఇది కూడా వేసుకుందాం. అయిందండి. వేడివేడిగా ఉందండి కొద్ది ఇట్లు. చాలా టేస్ట్ ఉంటుందండి. వంకాయ ఆలుగడ్డలు వేసుకోవచ్చు, పెసరపప్పులు వేసుకోవచ్చు, శనగపప్పు ఆలుగడ్డతో మళ్ళీ వేసుకోవచ్చు, మేక తలకాయ కూరలు వేసుకోవచ్చు అండి, మళ్ళీ మేక కాళ్ళతో మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ మనం బోటి వండుతాం కదండి, మేక బోటి, ఆ బోటిలో కూడా ఇది వేసుకోవాలండి. గరం మసాలా వేయొద్దు, ఇక ఇది వేస్తే గరం మసాలా వేయొద్దు. అంత టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుందండి ఇది. ఇది ఒక 1/4 కిలో ఉందండి, 1/4 కిలో ఉంటుందండి. మీరు షాపులలో పోయి భోజవారి ఏంటంటే అన్నీ వేసి జోకిస్తాడండి, ఒక 100 రూపాయల లోపలనే వస్తుంది. ఇక లేదంటే పెద్ద మార్కెట్లు ఉంటాయి కదా, ఇట్లా మాది మాకు ఉస్మాన్ గంజ దగ్గర అండి, గంజలో పోయి తెచ్చినామండి ఇది. మేము ఎప్పుడు గంజల గంజ తెస్తాము. ఇది ఇప్పుడు ఒక బాటిల్లో నింపుకుందామండి. ఇప్పుడు మంచిగా 4-5 నెలలు వస్తుందండి. ఎక్కువ వేయమండి, ఇంత వేస్తాము. ఆలుగడ్డ వంకాయ ఒక 1/4 కిలో వండినా ఇంతే పడుతుంది, మనం తలకాయ కూర వండినా ఇంతే పడుతుంది, బోటి వండుకున్నా ఇంతే పడుతుంది, మేక కాలుష్యూర వండినా, మళ్ళీ మనం శనగపప్పు ఆలుగడ్డ ఇట్లా చాలా కూరగాయలలో కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది బాటిల్లో నింపుకుందామండి. ఇది ఇది 1/4 కిలో బాటిల్ ఉందండి ఇది. ఇలా నింపుకుందాము. ఇప్పుడు ఇది కూడా 1/4 కిలో ధనియాలండి. అన్ని చిన్న చిన్న వస్తువులన్నీ అవి ఒక 100 గ్రాములు ఉంటుందండి. ఒక 1/4 కిలో మీద 1/2 పావు ఉంటుందండి. 350 గ్రాములు ఉంటుంది ఇది. ఈ 350 గ్రాములు అండి, మంచి 5-6 నెలలు వస్తుందండి ఇది. మళ్ళీ ఇదేను భోజవారం మనం బయట కొను ఈ టేస్ట్ ఉండదండి. మనం ఇంట్లో చేసుకుంది అంత రుచి ఉంటుందండి. ఇది ఏమన్నా తక్కువ, ఇప్పుడు 1/4 కిలో అయ్యిందండి.
అన్నీ నువ్వులు పల్లీలు కొబ్బరి జీలకర్ర అవన్నీ వేసినాం కదా అవి ఒక అర్ధ పావు ఉంటాయండి ఈ ధనియాలు ఒక పావు కిలో ఉంటాయండి ఇవి మొత్తం 5-6 నెలలు వస్తుందండి మాకైతే మేము కూడా అన్ని చాలా వాటిలో వేస్తామండి ఇది మనము మీరు పట్టుకొని ఇట్లా భోజవర పట్టినాక మీకు రుచి తెలుస్తే ఎల్లెల్ల అయ్యానో అలా వేసుకొని వండుకోవచ్చండి ఒక బాటిల్ నిండిందండి ఈ ఒక్క బాటిలే 5-6 నెలలు వస్తుందండి చాలా బాగుంటుందండి మనం రెడీమేడ్ కొనేటకంటే ఇంట్లో చేసుకోవాలండి ఇంట్లో బాగుంటది ఇవి తేనె బాటిల్ అండి తేనె బాటలు మా పిల్లలు తెచ్చుకుంటారు తేనె తాగుతారండి అవి కాలేనే ఇట్లా ఇంట్లో కిచెన్ లో వాడుకుంటామండి ఇక మెయిన్ చేపల పులుసు అయితే దీంతోనే టేస్ట్ ఉంటదండి గరం మసాలా వేయొద్దు ఇదే వేసుకోవాలండి చేపల పులుసులో కూడా చేపల పులుసులో ఇదే వేసుకోవాలి ఇంకేం చెప్పింది ఇంకేమన్నా ప్రాబ్లం ఇక మనం కూరగాయలు దాల్చ చేసుకుంటాం కదండి మటన్ దాల్చ మళ్ళీ ఏమొచ్చి అది గుడ్ల దాల్చ కొత్త శనగపప్పు దాల్చ చేసుకుంటాం కదా ఆ దాల్చలో కూడా ఇదే వేసుకోవాలండి ఇది గరం మసాలా రెండు వేసుకోవాలండి ఇది రెండు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది సగం బాటిల్ అయిందండి ఇక ఏ వంటలు వేసుకున్నా ఇంత అయితే మస్తు అవుతుందండి ఒక సగం స్పూన్ వేసుకున్నాలే తలకాయ కూర బోటిల కాళ్ళ షొరవల అను మళ్ళా చేపల పులుసు వంకాయ ఆలుగడ్డ శనగపప్పు ఆలుగడ్డ పెసరపప్పు టమాటాలు వేసుకోవచ్చండి చాలా వాటిలో వేసుకోవచ్చండి మనకు తినే అలవాటు అయినాక మనకి ఎల్ల మంచిగా అనిపిస్తే అల్లే వేసుకోవాలండి అంత రుచి ఉంటుందండి చూసిన కలర్ ఎంత బాగా వచ్చిందంటే ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తేనే భోజవర టేస్ట్ వస్తుందండి తెల్ల తెల్లగా తీయొద్దు ఇలా కొద్దిగా అయిందండి ఈ బాటిల్ ఫుల్ నిండింది ఈ బాటిల్ కొద్దిగా అయిందండి చాలా టేస్ట్ ఉంటుందండి చేయండి మీరు కూడా చేసి ఇంట్లో వాడుకోండి భోజవర రెడీ అయిపోయిందండి ఇదే విధంగా వేసుకోవాలండి వేసుకుంటే ఈ కలర్ వస్తుందండి ఏ ప్రతి దాంట్లో కూడా వేసి మనం వండుకోవచ్చండి అంత మన బయట భోజవర ఈ టేస్ట్ ఉండదండి అంత తెల్ల తెల్లగా ఉంటుంది అదే మనం ఇది ఇంట్లో వేయించుకున్నాం కదా ఈ కలర్ రావాలండి ఈ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుందండి ప్రతి కూరగాయలలో వేసుకోవచ్చు మళ్ళా మేక మాంసము కూరల బోటి కాజుమ అన్ని ఇట్లా వేసుకోవచ్చు అండి ఇది అలవాటు అయిందంటే మనకు గరం మసాలా కంటే ఇదే మంచిగా అనిపిస్తుంది అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం మిల్ మేకర్ కర్రీ చేస్తున్నామండి అల్లం కూడా వేసుకోవచ్చు అంత బాగుంటుందండి ఇది ఒక పావు కిలో 350 గ్రాములు ఉందండి ఇది భోజవర ఈ ఒక బాటిల్ అయింది ఇక్కడ ఒక పావు బాటిల్ అయిందండి మాకు ఇది 5-6 నెలలు వస్తుందండి చాలా బాగా టేస్ట్ ఉంటుందండి చేయండి చేసి మీరు కూడా వంటలలో వాడండి టేస్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట వేలు నొక్కండి మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి